అది పచ్చిదగా అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం విజువల్ చూసి కూడా, అంటే ఈ విజువల్ ని వాళ్ళకి తెలియదా, అక్కడ సీసీ క్యామ్ ద్వారా వచ్చిందియే కదా, ఇదేదో తీసింది కూడా ఎవరు తీసింది అయితే కాదు, అది ఖచ్చితంగా సీసీ క్యామ్ లో విజువల్ పడుతుందని తెలిసినా పట్టించుకోనంతటి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ అధికారి చేశాడు అంటే, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ పర్యవేక్షణ అధికారి పట్టించుకోలేదు అంటే ఖచ్చితంగా కొలైడ్ అయినట్టు. కానీ నిజంగా సిట్ వేయకుండా రాకుండా ఉంటే ఇది ఇంకా వెలుగులోకి వచ్చేది కాదా? అంతే, ఇప్పుడు దాదాపుగా ఇవే కాదు ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అట్లా వీడియోలు చూపెడితే కానీ తెలియదు. ఎందుకంటే సాధారణ ప్రజలకు కనబడిందంతా రోడ్ల మీద విధ్వంసమే కదా, బయట గొడవలు. ఆ బయట గొడవల్లో వచ్చేటికి ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్, ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఎవరి వాదనలు వాళ్లే చెప్పుకుంటారు. కాబట్టి వైసీపీ వాళ్ళు తన్నులు తిన్నటువంటి చోటేమో మా మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారంటారు, టీడీపీ వాళ్ళు తన్నులు తిన్నట్టు చోటే మా వాళ్ళు వైసీపీ వాళ్ళు దాడి చేశారంట. తలకాయలు పగిలింది ఇద్దరికే ఉన్నది, కేసులు ఇద్దరికే ఉంది. కానీ ప్రాక్టికల్ గా అసలు ఏం జరిగింది అన్నటువంటిది సీసీ కెమెరాలు ఉన్న చోట ఆ వీడియో రిలీజ్ చేయాలి ఎన్నికల సంఘం. దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి చోట, అంటే ఎక్కడ ఈ విధ్వంసాలు జరిగినాయో, హింస ఎక్కడ జరిగిందో అవన్నీ పరిశీలించాలి ఖచ్చితంగా. సిట్ ఆల్రెడీ పరిశీలించిందా? పరిశీలించే నిన్న డీజీపీకి రిపోర్ట్ ఇచ్చినట్టుంది కదా. ఈ విషయంలో కూడా స్పష్టత రావాలి. సిట్ మొన్ననగా ఇచ్చింది నివేదిక, రెండు రోజులు అయింది కదా, దాని తర్వాత డీజీపీ సమీక్ష ఇదంతా అయింది. సిట్ ని తెలుగుదేశం వ్యతిరేకించింది, సిట్కి చేత కాలేదు.